పునీత పేతురు యేసు ప్రభువుని ప్రశ్న అడుగుతారు, నా సహోదరుడు ఎన్నిసార్లు తప్పు చేస్తే నేను క్షమించాలి, 7 సార్లు సరిపోతూ ఉందా అని. నిత్యజీవ వాక్కుకి మీ అందరికీ స్వాగతం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషము చాలా ముఖ్యమైన అంశాన్ని గురించి మనకు తెలియపరుస్తూ ఉంది. మనలాగా సాధారణంగా మానవులాగా ఆలోచించే విధంగా పునీత పేతురు యేసు ప్రభువుని ప్రశ్న అడుగుతారు, నా సహోదరుడు ఎన్నిసార్లు తప్పు చేస్తే నేను క్షమించాలి, 7 సార్లు సరిపోతూ ఉందా అని. ఇది చాలా హాస్యాస్పదంగా ఉండవచ్చు మనకు, కానీ వాస్తవంగా మనమందరం కూడా ఎదుర్కొనేది ఇదే. నా తోటి సహోదరి సహోదరుడు, లేదా నా తోబుట్టు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా తల్లి, ఇలా నా సహోదరులు చాలామంది మనకు వ్యతిరేకంగా ఎన్నో క్రియలు చేస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అలా ఘోరంగా బాధ పెట్టిన వారిని మనం చాలాసార్లు దూరంగా పెడుతూ ఉంటాము, వారిని క్షమించలేకపోతూ ఉంటాము. అయితే ఈనాడు ప్రభు ఈ యొక్క విషయం గురించి చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు ఒక మానవునిగా, సాధారణ మానవునిగా నేను క్షమించగలగాలి. చాలా కష్టమైన విషయమే, కానీ ప్రభు అంటున్నారు, నీవు ఆ క్షమాపణను పొందాలి అంటే ఆ క్షమాపణని ఇతరులకు ఇవ్వాలి. ఇది ఒక ఉపమానం ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ రాజు ఎవరైతే ఆయనకి రుణపడి ఉన్నాడో, ఎంతో పెద్ద ఆ యొక్క రుణాన్ని ఆయన ప్రాధాయపడగానే రాజు దానిని క్షమించి వదిలేస్తాడు, సరే నీ బతుకుని నువ్వు ఉండి బతికిపో అని చెప్పేసి. కానీ అదే వ్యక్తి, ఆ రాజు నుండి క్షమాపణ పొందిన, ఆ రుణం నుండి మాఫీ పొందిన ఆ వ్యక్తి వెళ్ళి కొద్దిపాటి రుణం కోసము తన తోటి సహోదరుని గొంతు పట్టుకొని ఆయనను వదిలిపెట్టకుండా ఆ విధంగా హింసించడం అనేది తగదు, న్యాయం కాదు. ఆ వ్యక్తి స్థానంలోనే మనము ఉన్నాము. ప్రభు నుండి మాత్రం మనకు అమితమైన క్షమాపణ కావాలి, ఆయన నుండి మనకు రక్షణ కావాలి, కానీ నేను మాత్రం ఆ క్షమాపణని ఎవరికి ఇవ్వను. ఇది మన మనస్తత్వము. ఈరోజు ప్రభు ఆ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోమని, మారు మనసు పొంది ప్రతి ఒక్కరికి ఆ క్షమించగలిగే శక్తిని మనం కావాలి అని ప్రభు నుండి వేడుకుందాము. ప్రభు మిమ్మందరినీ కూడా దీవించి ఈ యొక్క కాచి కాపాడుదురుగాక. అదేవిధంగా ఈ వీడియోని కూడా మీరు షేర్ చేస్తూ లైక్ చేయండి, దేవుని వాక్యాన్ని 10 మందితో పంచుకోండి.